మనలో ఒక సీరియస్నెస్ ఉండేది బిగ్ బాస్ మీద. ఆ ప్రశాంతీలు కావచ్చు, అమర్దీప్ కావచ్చు, ఇలా వేరే వేరే రాధిక కావచ్చు, ఆ రితిక కావచ్చు, ఇలా మధ్యన కొంచెం సీరియస్ గా జరిగే కథలనే మనం చాలా ఇన్సెంట్ గా చూసుకోండి కదా. బట్ ఈ మధ్యన కొంచెం ఐదుగురు కొత్తలు వచ్చారు కదా, వచ్చినప్పటి నుంచి కొంచెం గందరగోళం ఇంట్రెస్ట్ పోయిందన్న, చాలా సిల్లీగా అనిపిస్తుంది, కొంచెం గత్తర గత్తరగా అన్నట్టుగా నాకు అనిపిస్తుంది అనమాట. నాకైతే ఇంట్రెస్ట్ కొంచెం తగ్గిపోయిందన్న బిగ్ బాస్ మీద చూస్తుంటే ఎంతగా అన్నట్టుగా అనిపిస్తుంది తప్ప ఇంత ముందులా సీరియస్ గా చూసినంత విజన్ అయితే లేదు నాకు. అన్న ఒకటి అన్న పల్లవ ప్రశాంత్ నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను, అమర్దీప్ లో ఇంకా శివాజీ గారు ఉన్నారు, సీరియస్ గాడి వాళ్ళు ఉన్నారు. సీరియస్ గాడి వాళ్ళ మధ్య ఈ ఐదుగురు రాగానే సిల్లీనెస్ గా మారుతుంది అన్న, దాని వల్ల ఏంటంటే చూసి ఇంట్రెస్ట్ కొంచెం తగ్గుతుంది అన్న నాకైతే. ఎవరన్నా షష్టి తేజ రావచ్చు అనేది మనం ఆ టైం లేదు అంతా, అంటే బయట తన పర్ఫార్మెన్స్ ఎలాగైనా కానీ ఉండదు, కానీ లోపలికి వెళ్ళేప్పటికి ఏంటంటే ఏదో ఆడాలి, కసిగా ఆడాలని కాదు, ఏదో మనం కెమెరాలు ఉన్నాయి మనం అంటూ పోతే ఆ కెమెరాలు అలాగే ఫాలో అప్ చేసుకుంటూ పోతే అన్నట్టుగా ఆడుతున్నాడు తప్ప ఒక ఇన్సెంట్ గా ఈడ్రా ఆడుతున్నాడు, ఈడో ఒక ఆట ఆడుతున్నాడు అనే విధంగా ప్రత్యేకించి చూపడానికి ఏం రావట్లేదు. ఇప్పుడు శివాజీ కావచ్చు, అమర్దీప్ కావచ్చు, మన ప్రశాంత్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒక సీరియస్ గా ఆడుతున్నారు, వాళ్ళకేమో వాళ్ళు ఆడుతున్నారు. బట్ ఇందులో ఏంటంటే కొంతమంది వచ్చాం కదా ఏదో గడిచిపోతుంది అన్నట్టుగా చూస్తున్నారు, మాకు అది నచ్చలేదు అన్నమాట. నా వరకు చూసుకుంటే పల్లవి ప్రశాంత్ పక్కు పడుతున్నారు విన్నర్ అంతే. థ్యాంక్ యూ.